రాష్ట్రంలో గులాబీ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మారిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేసీఆర్ అప్పటికే కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను లిక్కర్ స్కామ్లో అరెస్టు చేశాయి దర్యాప్తు సంస్థలు కవిత అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగంగా జరిగిందని గులాబీ పార్టీ విమర్శలు చేస్తున్న ఎన్నికల ప్రచారంలో మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు కేసీఆర్ పార్టీ అంతర్గత సమావేశాల్లో మాత్రం అధినేత కేసీఆర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు కుమార్తె అరెస్ట్ అయితే ఏ తండ్రికైనా బాధ ఉండదా అంటూ వ్యాఖ్యానించారు ఈ విషయంలో అగ్ని పర్వతంలో రగిలిపోతున్నా సైలెంట్గా ఉండక తప్పడం లేదన్నారు కేసీఆర్ ఈ వ్యాఖ్యలను గమనిస్తే కేసీఆర్ ఏ స్థాయిలో ఒత్తిడిలో ఉన్నారన్నదే అంచనా వేయవచ్చు ఈ కారణంగానే పార్టీ నేతలను కార్యకర్తలను కలుసుకునేందుకు కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న చర్చ పార్టీలో జరుగుతుంది పార్టీ కార్యక్రమాల నిర్వహణపై గులాబీ నేతలు కసరత్తు చేసి కార్యాచరణను సిద్ధం చేసినా కేసీఆర్ ఆసక్తి చూపడం లేదు ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తప్పుడు సాంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయంతో కేసీఆర్ పార్టీ కార్యక్రమాలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తుంది కుమార్తె కవితకు బెయిల్ వచ్చిన తర్వాతే పార్టీ కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం బెయిల్ తర్వాతే పార్టీ నేతలకు పూర్తి స్థాయిలో కేసీఆర్ అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ కారణంగానే అసెంబ్లీ సమావేశాల్లో హాజరయ్యేందుకు కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఆఫ్ నేత ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మానిష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది దీంతో కల్వకుంట్ల కవితకు కూడా త్వరలో బెయిల్ మంజూరవుతుందన్న ధీమాతో గులాబీ పార్టీ ఉంది అయితే సుప్రీం కోర్ట్ ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది తదుపరి విచారణ ఆగస్టు ఇరవైకి వాయిదా వేసింది దీంతో కవితకు బెయిల్ వచ్చే వరకు కేసీఆర్ మౌనంగానే ఉండే అవకాశం కనిపిస్తుంది డౌన్లోడ్ యూ బ్లడ్ యూ బ్లడ్ ఫాదర్ యూ బ్లడ్